హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేదో, ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి. రెండు ఎయిర్ బ్యాగ్స్ కారు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఈ కార్లో అయితే ఉంటుందండి. హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్, ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్, ఎలై వీల్స్ ఒకటి అనేది రావండి. ఇంకా మీకు బెనిఫిట్ రిమ్మూల్ వచ్చినా సరే మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను, మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఎటువంటి పెట్టుబడి అయితే లేదు, తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. కిరాయలకు కూడా చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా 20-23 మైలేజ్ వస్తుంది కాబట్టి కిరాయలకు బాగుంటుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. షిఫ్ట్ డిజైరు, అలాగే ఇటియోజు, అలాగే హోండా అమేజ్, ఇవి ఈ మూడు కూడా ఒకటే సెగ్మెంట్లోకి వస్తాయండి. కిరాయల పర్పస్ చాలా బాగుంటుంది ఈ కార్ అయితే. ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా హెవీ మెయింటెనెన్స్ అయితే ఏముండదు. షిఫ్ట్ డిజైర్ ఏ మెయింటెనెన్స్ ఉంటుందో ఈ కార్ కూడా అదే మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే కారు రన్నింగ్లో అయితే ఉందండి. ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90-100% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదండి. దాదాపుగా 90-100% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ 60-70% అయితే ఉంది. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 20-23 మధ్యలో అయితే వస్తుంది. మంచి మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్తో అయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4/4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 keys అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 100 రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్ అనేది కామన్. ప్రతి ఒక్క వీడియోలో ఇప్పటికి 3,000 వీడియోస్ ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో. 3,000 వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. ఇక చెప్తూనే ఉంటాను, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తూనే ఉంటాను, ఇక ముందు కూడా చెప్తూనే ఉంటానండి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఇండియాలో, ఈ దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ అన్నా గీతలు పడితే టచ్అప్ అనేది కామన్. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ పరంగా చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 pillars ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 legs ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ, డోర్కు లైనింగ్ వస్తుందండి, ఈ డోర్కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి 3rd-party ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 3rd-party ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 470,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు 470,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. 470,000 రూపాయలు షిఫ్ట్ డిజైర్లో 15 ఉంది. ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే షిఫ్ట్ డిజైర్ 15 మోడలు 470,000 నడుస్తుంది. అందులో ఎయిర్ బ్యాగ్స్ కూడా రావు. ఇది 470,000 చెప్తున్నారు. 17 మోడలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్యామిలీకి ఇంకా బాగుంటుంది. కిరాయిలు వాడుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా ఏమీ మెయింటెనెన్స్ అయితే హెవీ మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదు. సింపుల్గా అయితే ఉంటుందండి. 470,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసి ఇస్తా, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి.
హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 100 to 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100 to 90% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 90 to 100% టైర్ అయితే ఉందండి. రీసెంట్గా అయితే వేపించారు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క బ్యాక్లో రెండు వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ కూడా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు. అలాగే ఒకసారి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100 to 90% టైర్స్ అయితే ఉన్నాయి. రిమ్ ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదు. అలాగే బ్యాలెన్సింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 to 100% అయితే ఉంది. అలాగే ఒకసారి 360 degrees అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ని చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు చూడొచ్చండి. కార్ యొక్క ఫ్రంట్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, అలాగే బ్యాక్ వీవింగ్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. ఇక డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 to 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి 70 to 80% ఉంది. మిగతా సీట్లన్నీ కూడా 100 to 100% అయితే ఉన్నాయండి. డ్యూయల్ టోన్ కలర్తో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే 2 keys అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్తో మంచి వర్కింగ్ అయితే ఉందండి. డాష్ బోర్డు కూడా లేటెస్ట్ డాష్ బోర్డు అండి. 13, 14, 15 ఒక డాష్ బోర్డు వస్తే 17 ఒక డాష్ బోర్డు అయితే వచ్చింది. ఇది లేటెస్ట్ డాష్ బోర్డు అండి. సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 airbags అయితే ఉన్నాయి. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి, 88,273 kilometers తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. మంచి మైలేజ్ అయితే వచ్చింది. అలాగే ఈకో కూడా ఉంటుందండి. ఇందులో ఈకో మోడ్లో దొరితే మంచి మైలేజ్ అయితే వచ్చింది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ, చిల్ చేసి అండి. అలాగే ఎక్కడ బటన్స్ మీద చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. 88,000 తిరిగినా సరే ఎటువంటి స్క్రాచెస్ లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు. అలాగే గేర్స్ చూడొచ్చు, 2000 వేస్తున్నాను. హార్డ్ అయితే లేదండి, 2000 వేస్తున్నాను. 1 to 5 దాకా చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. డాష్బోర్డ్లకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది. 100 to 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100 to 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే హామ్ రెస్ట్ ఉంది. మళ్ళీ ఒకసారి రూఫ్ చూపిస్తున్నాను. అలాగే డోరు పేస్టింగ్తో లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు లైనింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుందండి. డిజైర్లో ఎంత స్పేస్ ఉంటుందో అంత స్పేస్ అయితే ఉంటుంది. అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. 60 to 70% టైర్ ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో ఉంది. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి చేంజ్ అయితే అవ్వలేదు. అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా ఇంజన్ అయితే ఉంది చూడొచ్చండి. ఎక్కడ గింత కూడా ఆయిల్ చెమ్మ కానీ లీకు కానీ ఏం లేదు. సీల్డ్ ఇంజన్ అండి చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ స్టార్ట్ చేయ ఒకసారి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. యాక్సిలేటరీ ఇంకొకసారి ఇంజన్ ఆపుకోసారి, మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయి.
సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ ఆఫ్ చేసి బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. 2017 హోండా అమేజ్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి. దాదాపుగా 23 దాకా మైలేజ్ అయితే వచ్చింది, 88,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, 2 తాళాలునే, ఇన్సూరెన్స్ ఉంది, పెట్టుబడి ఏం లేదు, తీసుకొని నడుపుకోవటమే అండి. 470,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.